దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకొని దైవ వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమస్వరూపివి పరిశుద్ధుడైన మా యేసయ్య, మాతో ఎల్లప్పుడు ఉండే ఇమ్మానుయేలు ప్రభువ, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. మమ్మను చేయుడు అని దేవుడు అని, మాతో మరణం వరకు ఉండి మమ్మల్ని నిత్య జీవానికి నడిపించే మా మంచి గొర్రెల కాపరి మీకే స్తోత్రం. సమయంలో ప్రకటించబడుతున్న ఈ వర్తమానం ప్రతి బిడ్డకు దీవెనకరంగాను ప్రతి వారు గ్రహించుకునేటట్లుగా పరిశుద్ధాత్మ వాతావరణంలో ఈ పరిచర్యను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14:30-33 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14:30-33, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటి దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇదొక అందరికీ జ్ఞాపకం ఉండే సంఘటన. ప్రభువారు ఒకరోజు నీళ్ళ మీద నడుచుకుంటూ దోణిలో ప్రయాణం చేస్తున్న తన శిష్యుల దగ్గరికి వస్తారు. వారు భయపడి కేకలు వేస్తే, భయపడకండి నేనే అని అన్నారు. వెంటనే పేతురు, నువ్వే అయితే నేను కూడా నడిచి రావడానికి నాకు కూడా అనుమతి ఇమ్మని అడిగితే, సరే రమ్మని ప్రభువు చెప్పారు. పేతురు నడుస్తాడు, ఆయన కూడా దిగి నడుస్తున్నట్టుగా కూడా ఉంటుంది. రమ్మనగానే 29 వచనంలో, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. అంటే నడిచాడు పేతురు కూడా, ప్రభువు రమ్మనగానే నీళ్ల మీద నడిచాడు. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంటే, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. నడుస్తున్న పేతురు గాలిని చూసి భయపడిపోయాడు. ఆ భయంతో మునిగిపోతున్నాడు. వెంటనే ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాను. మునిగిపోతున్న పేతురుని వెంటనే ప్రభు చేయి చాపి పట్టుకున్నాడు. ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో మన ప్రియులందరికీ సుపరిచితమైన విషయం. కానీ ఇక్కడ నన్ను బలపరిచినటువంటి ఒక మాట మీతో చెప్తానికి ఇష్టపడుతున్నాను. మన విశ్వాస జీవితంలో మనం కూడా కొనసాగుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, అద్భుతాలతో, మహత్కార్యాలతో, సూచిక్రియలతో నీ విశ్వాస జీవితం సాగిపోతూ ఉండగా, ఎక్కడో ఒక చోట ఏదో పరిస్థితి ఎదురై భయంతోనో లేకపోతే చూసిన దాన్ని బట్టో మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, లేక వెనక్కి జారిపోయే పరిస్థితి, పడిపోయే పరిస్థితి, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మన హృదయంలోంచి గ్రహింపు రాగానే వచ్చే కేక పేతురులాగే, అయ్యో నేను నశించిపోతున్నాను, లేక నేను పడిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను, వెనక జారిపోతున్నాను అనే భయంతో ఒక కేక మనకు కూడా వస్తుంది. ప్రభువా రక్షించు. అటువంటి సమయంలో మనం నిజంగా పట్టుకునేవాళ్ళు ఎవరు? నా భావం అర్థమైంది అనుకుంటున్నాను. సాగిపోయే విశ్వాస జీవితంలో మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మనను చేయి పట్టి లేపేవారు ఎవరైనా ఉన్నారా? ఇవాళ మన క్రైస్తవ సమాజంలో చూస్తే ఎంతోమంది కొనసాగుతూ ఎదుగుతూ ప్రార్థిస్తూ చేస్తూ ఏదో ఒక పరిస్థితిలో మునిగిపోతున్నారు, వెనక్కి జారిపోతున్నారు, లేకపోతే ఏదో ఒక శోధనలో పడిపోయి చేయూతనిచ్చేవారు లేక, సహాయం చేసేవారు లేక కృంగిపోతున్నారేమో. వారి కోసమే ఈ మాట. ప్రభువారను రక్షించమని కేకలు వేయగానే ప్రభు ఏం చేశారు? వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, చాలు అంతకంటే ఇంకేం కావాలి? మునిగిపోతున్న పేతురు ప్రభువా రక్షించమని కేకలు వేయగానే చేయి చాపి వెంటనే అతన్ని పట్టుకొని, తర్వాత తెలుసు మనకి వారు దోణిలోకి వచ్చినప్పుడు గాలి అణిగిపోయింది, వారు గమ్యానికి వెళ్ళిపోయారు. చూసిన వాళ్ళందరూ నిజంగా ఈయన దేవుని కుమారుడని ఆయనకి వారంతా మ్రొక్కారు. మన విశ్వాస జీవితంలో మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి.
కుటుంబ జీవితంలో కానివ్వండి, లోకంలో మరి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న ఏ సమయంలోనైనా ఏదో ఒక సమయంలో మనకు కూడా కొన్నిసార్లు మునిగిపోయే పరిస్థితులు వస్తే చేయి చాపి పట్టుకుని ఏసైని మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నాను. చెయ్యి చాపి పట్టుకొని పైకి లేపి నడిపించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని ప్రియులందరూ గ్రహించాలనుకుంటున్నాను. మీలో చాలామందికి ఈ విషయం తెలుసో తెలియదో కానీ తెలిసి ఒకవేళ సందేహంలో ఉన్నారేమో విడిచిపెట్టి ప్రభువారు అంటున్నారు కదా, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు. అవును, కొన్ని సందేహాలు కొన్ని అవిశ్వాసపు ఆలోచనలు పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే మునిగిపోయే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, వెనక్కి జారిపోయే పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు వెంటనే ప్రభువుని ప్రార్థన చేయండి. ఇమీడియట్గా వెంటనే చేయి చాపి రక్షించే దేవుడు ఉన్నారు. మరి కొంతమందిని చూద్దాం, ఏ దేవుని యొక్క హస్తం ఎలా కొంతమందిని ఆదుకుందో చూస్తే ఇదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలోకి వెళ్తే 2-3 వచనాలు చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను, అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయన. మునిగిపోతున్న పేతురుకు చేయి చాపి పైకి లేపిన దేవుడు దానికంటే ముందు ఒక రోజున ఆ కొండ మీద ప్రసంగం అని చెప్పబడుతున్నటువంటి మనం ఆ ప్రసంగంలో అది ఆ కొండ మీద నుండి ఆ ప్రసంగం ముగించుకొని ఆయన దిగి వస్తున్నాడు. కొండ మీద నుంచి కొండ మీద నుండి దిగి వస్తుంటే కుష్ఠరోగి వచ్చి పరుగు పరుగుని వచ్చాడు. కొండల్లో కుష్ఠరోగులకు పని ఏంటంటే ఆ రోజుల్లో కుష్ఠరోగిని ఒక అపవిత్రుడిగా అంటరాని వాడిగా లేకపోతే అతను ఉండటం ముట్టుకోవడం కానీ అతనితో సహవాసం చేయడం కానీ సమాజానికి అపవిత్రం. అందుకే వారు తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే దూరంగా ఊరి బయట అడవుల్లో కొండలోయల్లో విడిచిపెట్టి వారికి ఆహార పదార్థాలు అంటుకోకుండా పైనుండి విసిరేసేవాడు. అంటే వీళ్ళు బాగైతేనేమో సమాజంలో చేర్చబడతారు, లేదంటే చనిపోయే వరకు ఆ అడవుల్లో కొండల్లో అట్లా బ్రతికేసేస్తారు. అలాంటి ఆ కొండ ప్రదేశాల్లో ఏసయ్య మాటలు వింటూ చెప్పి దిగి వస్తుంటే ఆ లోయలోంచి ఒక కుష్ఠరోగి ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాడో మరి ఎట్లా వచ్చాడో, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. వెంటనే ఏసయ్య ఏం చేశారు, అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి పేతుని మునిగిపోయే పేతుని ఎట్లాగైతే చేయి చాపి పైకి లేపాడో కుష్ఠరోగిని కూడా చేయి చాపి ముట్టుకున్నాడు ఏసయ్య. నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయిపోయింది. పాపాత్రురాలు పట్టుకుని వచ్చి రాళ్లతో కొడతానికి వచ్చినప్పుడు మీలో పాపం లేని వాడు రాయి వేయమని చెప్పినప్పుడు ఎవరు వేయలేదు, అమ్మ ఎవరు వేయలేదా, లేదు నాయన ఎవరు వేయలేదు, అయితే నేను కూడా వేయను ఇక నువ్వు పాపం చేయకు అని సమాధానంగా పంపించాడు. అంటే మనం ఎలాంటి పాపపు స్థితిలో అనారోగ్య స్థితిలో బలహీనతలో చిక్కుకున్నా సమాజం చేత వెలివేయబడినా రాళ్లతో కొట్టబడే పరిస్థితులు తీసుకొచ్చినా ప్రభు దగ్గరకు వస్తే చేయి చాపి, ఇంకొకటి కుష్ఠరోగిని ముట్టుకోరు. కానీ ఏసయ్య కుష్ఠరోగి మీద కూడా చేయి చాపాడు, కుష్ఠరోగిని కూడా ముట్టుకున్నాడు. ముట్టుకున్నవాడు అపవిత్రుడు అయిపోతాడనే పరిస్థితిలో కూడా తాను ముట్టి తాను అపవిత్రుడు కాలేదు, అపవిత్రతలో ఉన్నవాడిని కూడా పవిత్రుడిగా మార్చేశాడు. అదే ఏసై ప్రేమ. ఈ సత్యం చాలామందికి అర్థం కావట్లా, నేను ఏదో పొరపాట్లు పడిపోయానని వాళ్ళు అట్టన్నారు వీళ్ళు అట్టన్నారు. అన్నోళ్ళు ఎవ్వరూ నీ పాపాన్ని తీసివేయలేరుగా, అన్నోళ్ళు ఎవరు నిన్ను శుద్ధునిగా చేయగలేరుగా, నిన్ను నిర్దోషిగా మార్చలేరుగా. అసలు నువ్వు చిక్కుకున్నటువంటి ఆ పాపను నిన్ను బయటపడేసే వాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి ఏసై వైపు చూసి అడుగు, ప్రభువా నన్ను ఈ స్థితిలోంచి విడిపించు, విమోచించుమని ప్రార్థన చేయి. తక్షణమే చేయి చాపుతాడు ఆయన, వెంటనే చేయి చాపి నిన్ను ఆ పాప కుష్ఠరోగం నుంచి కానీ ఆ మాలిన్యమైన జీవితం నుంచి కానీ బయటకు తీసుకొస్తాడు. కొన్ని కొన్ని చెప్పుకోగలిగిన పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. సమాజానికి దూరంగా బ్రతికే పరిస్థితులు. నాకెందుకు ఇలా జరిగిందని అనుకునే ప్రియులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నిన్ను సమాజానికి దూరం చేసిన పరిస్థితులు ఎలాంటివైనా కానీ చేయి చాపి నిన్ను శుద్ధి చేసి నిన్ను మరలా యాజకుని దగ్గరికి వెళ్ళి మీ దేహాలు కనపరుచుకోండి. కొంతమంది కుష్ఠరోగులు తర్వాత స్వస్థపరచడం మనం చూస్తాం. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకి మొక్కి మమ్మల్ని ఇది బహుశా ఇది వినుంటారు వాళ్ళు కూడా ఒక 10 మంది వచ్చారు. మీరు వెళ్ళిది మీ దేహాన్ని యాజకుని కనపరచు. ఆ రోజు ఉన్నటువంటి లేవీ చట్ట ప్రకారం
సమాజంలో ఉన్నటువంటి ధర్మం ఏంటంటే కుష్ఠరోగి అనేవాడు నిర్ధారణ అయిన తర్వాత యాజకుడే నిర్ధారణ చేసి అతను దూరంగా పంపించేస్తాడు. రెండవది అతను సమాజంలో చేర్చుకోవాలంటే మరలా యాజకుడే పరీక్షించి అతని కుష్ఠరోగం పోయిందా లేదా అని చూసి అతను నిర్దోషిగా చెప్పి ఇతను సమాజంలో చేర్చుకోవచ్చు, ఇతను మరలా బలియార్పణ అర్పించవచ్చు, కానుకలు స్వీకరించుతారు అప్పటి నుంచి. అప్పుడు కానుకలు కూడా స్వీకరించరు అతని నుండి. ఇది సమాజం, సమాజంలో ఉన్న కట్టుబాటు, లేవి చట్టం, లేవి కాండంలో రాయబడిన చట్టం. వెంటనే దేహాన్ని యాజకుని కనపరుచుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి చూపించుకుంటే వారు శుద్ధులైపోయారు. నియమించబడిన మోషే నియమించిన కానుక సమర్పించి సంతోషంగా ఉన్నారు. అవును ప్రియులారా, సమాజంలో మనం దూరంగా బ్రతికే పరిస్థితులు, లేకపోతే ఒక పాపపు కుష్ఠరోగం లాంటిది ఏదైనా నిన్ను దూరం చేస్తుందేమో, ఎవరికి ముఖం చూపించుకోలేమంటారు చూసారా? అలాంటి పరిస్థితే కనుక నీకు ఎదురైతే నా యేసయ్య ఉన్నాడు, చేయి చాపి ముట్టి నిన్ను మరలా సమాజంలో చేర్చి దేవుని ప్రజలతో పాటు నిన్ను సంతోషింపజేస్తాడు. కుష్ఠరోగిని చేయి చాపి ముట్టిన యేసయ్య నిన్ను కూడా ముట్టి నీ అపవిత్రమైన జీవితం నుంచి విడిపిస్తాడు. ఎంతకాలం అందులోనే మగ్గి జీవిస్తావు? ఒకరోజున రండి, ప్రభు దగ్గరికి రండి. ఎంతోమంది కుష్ఠరోగులు ఉండగా నయమాను మాత్రమే శుద్ధుడు అవట కారణం ఏంటి? అతడు ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించబడ్డాడు. ఎలీషా చెప్పినట్లుగా 7 మార్లు మునిగాడు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉండగా ఈ వ్యక్తి మాత్రమే శుద్ధుడు అవడానికి కారణం ఏంటి? ఇతడు మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను శుద్ధుడిగా చేయమని వేడుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలైన సమస్యల్లో బాధపడుతూ ఉండగా నా జీవితం కూడా ఇంతే అనుకుని అందరిలాగే ఉంటే నీ జీవితంలో శుద్ధి రాదు. రండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకుందాం, స్వస్థపరిచే దేవుని దగ్గరికి వద్దాం. వెలుగుంది, నిజమైన వెలుగుంది, కానీ ఆ వెలుగు దగ్గరికి రావట్లేదు ప్రజలని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాటలు మనం చూస్తాం. నిజమైన వెలుగుంది ఆయన దగ్గర, ఆ వెలుగు దగ్గరికి రాకుండా తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఆ వెలుగు దగ్గరికి రావట్లేదు. ఈరోజున చాలామంది ఏసఐ దగ్గర రావాలంటే చెప్పే సాకుల్లో ప్రధానమైనవి మీకు అందరికీ తెలుసు. ఆయన దగ్గరికి వస్తే అది వదులుకోవాలి, ఇది వదులుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు చేయలేదని మళ్ళీ దేవుడి మీద మనం అపోహపడద్దు. దేవుడు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుష్ఠరోగం నుంచి బయటపడటాక నీకు ఇష్టమేనా? నీ పాపం నుంచి నువ్వు బయటకు రావడానికి నీకు ఇష్టమేనా? రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని చేర్చుకొని తను చూపిన నీతికి తగినట్లుగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఎంతోమంది ఈరోజు సమాజంలో పాపాత్ములుగా బ్రతుకుతున్నారు, ఆ పాపంలోనే చనిపోతున్నారు. ఏసఐ దగ్గరికి వస్తే ఆయన చేయి చాపి నిన్ను బాగు చేస్తాడు. ఒకరోజున పేతురు యోహాను యెరూషలేం పట్టణంలో దేవాలయానికి వెళ్ళి 3 గంటలప్పుడు ఎక్కి ప్రార్థన చేస్తూ ప్రార్థనా సమయంలో వీళ్ళు వెళుతున్నప్పుడు పుట్టింది మొదలుకొని 40 ఏళ్ళ వరకు ఒక మనుషుడు 4 మనుషుల చేత కొనిపోబడుతూ, అది మనకు తెలుసు కదా, భిక్షాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. పేతురు యోహాను చూసి అందరిని అడిగినట్టే వీరిని కూడా భిక్షం అడిగితే 6వ వచనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడు యేసుక్రీస్తు నామన నడువుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను. ప్రిల్లరా, 3వ సందర్భం చూస్తే 40 ఏళ్ళు నడవలేని వ్యక్తి, 4 మనుషులు మోసుకొని పోవాలి, అతనికి చేసే వృత్తి భిక్షాటన, అది కూడా దేవాలయం, దేవాలయం మెట్ల దగ్గర. అంటే దేవాలయానికి అతనికి ఎంతో దూరం లేదు, దేవాలయం లోపలికి వెళ్ళలేడు. వెళ్ళాలంటే మళ్ళీ 4 మనుషులు మోసుకెళ్ళాలి. ఒకరోజున పేతురు యోహాను వచ్చినప్పుడు వారిని కూడా భిక్షం అడిగాడు. వెంటనే పేతురు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది ఇస్తున్నాం అని వాని కుడి చేయి పట్టుకొని, అంటే చేయి చాపి వాని కుడి చేయి పట్టుకొని
లేవనెత్తాడు అంతే. వెంటనే వారి పాదాలు చీలమండలు బలం పొందినప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయానికి ఎక్కి వెళ్ళాడు. ఇవాళ చాలామంది పరిస్థితి ఇట్లాగే ఉన్నాయి. దేవాలయం దగ్గర దాకా వెళ్తున్నారు, దేవునికి దగ్గర దాకా వస్తున్నారు, అక్కడి నుంచి అడుగు పడతలా లోపలికి దేవుని దేవాలయంలోకి. నాకు కూడా చాలామంది అగులుతూ ఉంటారు మా ప్రాంతంలో కూడా, మా మందిర పరిసరాల్లో చాలామంది. మాకు కూడా రావాలని ఉంది, చర్చిలోకి రారు. ఒకరోజున ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన పేతురు యోహాను చేయి చాపి వాడిని గట్టిగా చేపట్టుకొని లేపారు. అంతకుముందు వాళ్ళు కూడా చేతుల మీద మోసుకొస్తున్నారు, కానీ దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనుల యొక్క చేయి పట్టుకుని వారు లేపగానే వారి పాదాలకి చీలమండలకి బలం వచ్చేసింది. నడవలేని మన బ్రతుకుల్ని నడిపించడానికి దేవుడు చేయి చాపి నేను లేవనెత్తునుగాక. అడుగు ముందుకు వేయలేని నీ పరిస్థితుల్లో నుంచి కొంచెం కష్టంగా అనిపించినా ఎప్పటికప్పుడు అడుక్కునే పరిస్థితుల నుంచి విడిపించి, అక్కడ దాకా వెళ్తున్నాడు కానీ దేవాలయంలోకి వెళ్ళట్లేదు, వెళ్ళలేకపోతున్నాడు. చేయి చాపి వాడిని ముట్టుకొని పట్టి లేపగానే వాడు నిలిచాడు, దిగ్గున లేచాడంట. అంటే వానిలోనికి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది, నడవలేని ఆ కాళ్ళకి నడవడానికి బలం వచ్చేసింది. వాడు నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు. అంటే చేయి చాపి మనల్ని పట్టుకొని మనం కింద పడిపోయిన పరిస్థితుల్లో నుంచి పైకి లేపి 40 ఏళ్ళ నుంచి నడవలేని వాడికి నడక కూడా కాదు, పరుగు వచ్చేసింది, గంతులు వచ్చేసినాయి. స్తోత్రం. నీ మీదకి కూడా గంతులు వేసి అభిషేకం రావాలి దేవుని బిడ్డ. చర్చికి వెళ్తున్నావు ప్రార్థించలేవు, చర్చికి వెళ్తున్నావు అభిషేకం పొందలేకపోతున్నావు, చర్చికి వెళ్తున్నావు ఒక ప్రత్యక్షత లేని ప్రత్యక్షత గల మనసు లేకుండా ఎప్పుడు చూసినా కృంగుబాట్లు, బలహీనతలు, సమస్యలు, వీటన్నిటిలోంచి నువ్వు బయటకు రావాలి. ఇప్పుడే దేవుని హస్తము నిన్ను తాకునుగాక, దేవుని హస్తము నిన్ను తాకునుగాక, ఆ యేసయ్య చేయి నిన్ను పట్టుకొని లేపునుగాక. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోంచి లేపి నిన్ను నడక పరుగు గంతులు వేసే అనుభవంతో దేవుడిని నడిపించాలని నేను కోరుకుంటున్నాను. యేసయ్య చేయి చాపి మునిగేవాడిని లేపటమే కాదు, కుష్ఠరోగిని బాగు చేయటమే కాదు, నడవలేని వాడిని కూడా నడిపిస్తున్నాడు. నడవను పరిగెత్తను వాడి కాళ్ళు లేవు. 40 ఏళ్ళ నుంచి చేయి చాపి పేతురు వాడిని ముట్టుకోగానే వాని పాదాలకి చీలమండలకి బలం వచ్చింది. అవును, నీకు కూడా దేవుడు బలమిస్తాడు, నీ పాదాలకి శక్తినిస్తాడు. దావీదు మహారాజు ఒక అద్భుతమైన మాట చెప్తారు చూడండి, కీర్తన గ్రంథం మనందరికీ సుపరిచితమే. 40వ దావీదు కీర్తనలో మొదటి 2 వాక్యాలు చదువుతున్నాను చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. ఆయన నన్ను పైకెత్తెను. ఎక్కడి నుంచి? యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. ఈరోజున చాలామంది నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. నాశనకరమైన గుంట అనేది అంటే పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో వాడబడిన ఈ సందర్భం, గుంట అనే పరిస్థితి వాడిన ప్రతి చోట అది ఏంటంటే సమాధి గుర్తు అన్నమాట. అంటే తనను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడంటే సమాధి చేయబడవలసిన పరిస్థితులు, అంటే మరణం, మరణకరమైన పరిస్థితులు తనకు వచ్చినాయి. నాశనకరమైన గుంటలో నుంచి అంటే సమాధిలోకి వెళ్లకుండా. రెండవది జిగటగల దొంగ ఊబి, అక్కడ ఉందని తెలియదు, పడవేసి 91వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, వేటకాని ఉరి, వేటకాని ఉరి, వేటగాడు చెప్పి ఉరి పనడం, దారిలో ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు, కొన్నిసార్లు పైనుండి పడవచ్చు. మరి వీటన్నిటిలోంచి
జిగట గల దొంగ ఊబులోంచి కూడా ఆయన నన్ను పైకి లేపాడు. ఎస్, ఒకవేళ మీలో ఎవరైనా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, మరణ పడక మీద ఉన్నారేమో, యేసుక్రీస్తు నామంలో మీరు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్తుతించుదురు గాక. ఎందుకంటే ఇది నా మాట కాదు, బైబిల్ మాట. మీరు సహనంతో దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దావీదు దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. సౌలుని చంపే పరిస్థితి తనకు చేతికి అందించినా కూడా, తన పక్కన ఉన్నవాళ్ళు ఒక దెబ్బతో సౌలుని చంపేస్తావు, నీకు రాజ్యం వచ్చేస్తానని చెప్పినా కూడా, సౌలును చంపి దావీదు రాజు అయ్యాడనే నింద నాకొద్దు. నేను రాజును కావాలని దేవుడు సంకల్పిస్తే, ఒకవేళ సౌలు యుద్ధంలోనో వేరొకరి ద్వారా చంపబడాలి తప్ప, నేను చంపి రాజు రావటం అనేది నా ఉద్దేశం కాదు. నా దేవుడు నన్ను రాజును చేయాలంటే ఆయన చేసిన రోజే నేను రాజును అవుతాను. ఎంతమందికి ఉంది అలాంటి మనస్సు? అవకాశం వచ్చిందని అది అక్రమమో సక్రమో చూడకుండా దూకేస్తున్నారు కొంతమంది. ఆ రాజ్యాలు నిలబడవు, ఆ ఉద్యోగాలు నిలబడవు, వాళ్ళ బ్రతుకులు సరిగా ఉండవు. నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊపులు ఇవే. అవకాశం వచ్చింది కదా అని గవక్కున ఒక దెబ్బతో సౌల్ని పక్కన ఉన్నోడికి ఒక చిన్న ఊరికి సైగ చేస్తే చాలు, చాలా తలకాయ తీసి అంత దగ్గరికి వచ్చేసాడు. నో, నేను అలా రాజును అవను. సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడు. యుద్ధంలో సౌలు చనిపోయాడు, ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. అప్పటికి సుమారు ఆయన వయసు 30 ఏళ్ళు. ఆ తర్వాత కూడా 7 సంవత్సరాలు హెబ్రోన్లో యోధావారి మీద మాత్రమే రాజుగా ఉన్నాడు. అక్కడ కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ, తరచుగా జరిగిన యుద్ధాలు వాళ్ళు వచ్చిన తన మీదకే వస్తుంటే వాటిని ఎదుర్కొని వాళ్ళల్లో వాళ్ళే కుట్ర చేసుకొని చనిపోయిన తర్వాత 11 గోత్రాల వారు అందరూ వచ్చి, నువ్వు మా మీద రాజుగా ఉండు అని అంటేనే ఇప్పుడు రాజు అయ్యాడు. రాజు అవడం కోసం యుద్ధాలు సృష్టించిన దావీదు దేవుడిచ్చే అవకాశం కోసం ఎదురు చూశాడు. అలా మనం కూడా ఎదురు చూస్తున్నప్పుడు, ఒకవేళ అలా ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే, నీ ఎదురు చూపు ఒక రోజున మంచి ప్రతిఫలం దేవుడిస్తాడు. దావీదుని ఎలాగైతే బండ మీద నిలిపాడో, ఉన్నత స్థలాల మీదకి ఎక్కించాడో, నిన్ను కూడా ఎక్కిస్తాడు దేవుని బిడ్డ. ఆయన నిన్ను పైకి లేపే దేవుడే కానీ పతనంలోకి పంపించే దేవుడు కాదు. ఆయన చేయి చాపి నిన్ను లేవనెత్తు, ఆయన నన్ను పైకెత్తాను. మరణకరమైన పరిస్థితుల్లో మరణ పడక మీద ఉన్నవారిని సైతం ఆయన పైకి లేవనెత్తే దేవుడు. మీరు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ప్రభు లేవనెత్తును గాక. ఒకవేళ నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబే అంచున ఉన్నారేమో, పడిపోయే పరిస్థితి ఏమో, నా కాలు జారిడని నేను అనుకునగా దేవుని కృప నన్ను బలపరిచింది అంటాడు మరొక కీర్తనలో. మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనలను ఖచ్చితంగా విడిపిస్తాడు. కనుక దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకునండి. దావీదును లేపిన దేవుడు నిన్ను లేపుతాడు. దావీదును బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. గమనించుకుంటా వస్తే పేతురు గొప్ప భక్తుడు, దావీదు గొప్ప వాగ్దానాలు కలిగిన వాడు. మరి వీరందరూ కూడా పడిపోయే పరిస్థితులు వచ్చినాయి, జారిపోయే పరిస్థితులు వచ్చినాయి, దేవుడు చేయి చాపి లేపాడు. మరి నిన్ను లేపడా, మనల్ని లేపడా, మనల్ని బలపరచడా? ఖచ్చితంగా బలపరుస్తాడు. కుష్ఠరోగి, సమాజం చేత వెలివేయబడిన వ్యక్తి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను శుద్ధుడిగా చేయి, తక్షణమే మన కుష్ఠరోగం తొలగిపోయేటట్టు చేసిన దేవుడు చేయి చాపి ముట్టి. 18వ కీర్తనలో ఒక అద్భుతమైన విషయం ఉందండి, నన్ను ఎన్నోసార్లు బలపరిచింది ఆ మాట, మీకు కూడా బలమిస్తుందని నమ్ముతున్నాను. 18వ కీర్తన 16వ వాక్యం, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసాను. ఈ కీర్తన మనందరికీ సుపరిచితం. మన తరచుగా మన కీర్తనలో కూడా ప్రతి చర్చిలో మన ఆరాధనలో ఉపయోగించుకునే పాటలు ఇది ఒక పాట. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. గుర్తు చేస్తున్న పాట పాడలేదు కాబట్టి మనం దేవుని సందులో జ్ఞాపకం చేసుకుంటే ఈ ఈ వాక్యం, ఈ పాట నన్ను
నాకు ఒకసారి మందిరం విషయంలో వచ్చిన సమస్యలో శోధంలో చుట్టూ భయంకరమైన మనుషుల మధ్యలో నుంచి జలరాశుల్లోంచి అలా తీసి పక్కన పెట్టినట్టు దేవుడు నన్ను పక్కకి నడిపించాడు. ఎస్, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీశాను. నీ చుట్టూ నిన్ను నాశనం చేసే ఎలాంటి ప్రవాహ జలాల మధ్యలో నువ్వు చిక్కుకున్నా దేవుని బిడ్డ, నిన్ను ఉన్నత స్థలము నుండి చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తి ఆ జలరాశుల నుండి పక్కకు తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థలంలో బండ మీద నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుడు. ఇది దావీదు ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఉంది కొన్ని ఎక్స్పీరియన్సెస్. మోషే ఎక్స్పీరియన్స్, మోషే అనుభవం. ఆ తల్లి దాయి లేక తీసుకెళ్లి జమ్ములో పెట్టింది. నీడల్లోంచి తీయబడినవాడు అనే అర్థంతో మోషే అని పేరు పెట్టి ఫరో కుమార్తె పెంచింది. నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను మోషే. ఎస్, ఈ భూమి అగాధ జలములతో కప్పబడి పతనమైపోయి పాడైపోయినటువంటి సమస్త సృష్టి నాశనం అయిపోయి ఉండగా ఆ జలరాశుల్లోంచి దేవుడు భూమిని పైకి తీశాడు. మరలా దీన్ని నివాసయోగ్యంగా దేవుడు మార్చాడు. నీ చుట్టూ నిన్ను నాశనం చేసే ఎలాంటి ప్రవాహ జలాల మధ్యలో నువ్వు చిక్కుకున్నా, వరద పొర్లు వలె భక్తిహీనులు నీ మీదికి వచ్చినా, నిన్ను విడిపించి ఉన్నత స్థలాల మీద నడవజేసే దేవుడు మన దేవుడు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి నిన్ను మహాజలరాశుల్లో నుండి తీయగలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పై వచనం చూస్తే 17 వచనంలో బలవంతులకు పగవారు, కింద వచనం, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. చాలు, ఎందుకంటే ఇంకేం కావాలి మన జీవితంలో? మనకంటే బలిష్ఠులైన పగవారు తరుముతున్నప్పుడు, బైబిల్లోనే ఉంది, బలమైన వాడిని బంధించుకుంటే అతను ఎలా దోసుకుంటాం? అపవాదిని గురించి చెప్తూ ఏసై అంటారు, లోకాధికారి బలవంతుడు వాడు, అపవాదిని బంధించాలి, దుష్టుని బంధించాలి. నిన్ను పాడు చేసేవాడు నీకంటే బలవంతుడు అవబట్టేగా నువ్వు బలహీనుడు అయిపోయావు. వాడిని బంధించాలి. నీకంటే బలిష్ఠులైన పగవారు నిన్ను తరుముతున్నప్పుడు వారి చేతిలోంచి, వారి వశము నుండి విడిపించి చేయి పట్టి లేపే దేవుని దగ్గరకు వచ్చావు గనక, దేవుని మీద విశ్వాసం ఉంచి నిన్ను చేయి పట్టి లేపే దేవుడు ఉన్నాడని గమనించి, ఎక్కడ పడిపోతున్నాను, పాడైపోతున్నాను, కొట్టుకుపోతున్నాను ఇలాంటి మాటలు విడిచిపెట్టి, ఏసయ్యా పేతురులాగా నా చేయి పట్టుకు, నన్ను రక్షించని చిన్న కేకవేయి. ప్రార్థన. మహిమగల తండ్రి వందనాలు. ఎవరే పరిస్థితుల్లో చిక్కుకున్నా ఏసయ్యా వారిని లేవనెత్తండి. మరణ పడక మీద ఉన్నారేమో లేవనెత్తండి. ప్రవాహ జలాల మధ్యలో, శోధనల మధ్యలో చిక్కుకున్నారేమో లేవనెత్తండి. పాపపు కుష్ఠులో ఉన్నారేమో లేవనెత్తండి, విడిపించండి. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.